నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ గల్లా జయదేవ్. ఆర్థిక పరిస్థితిని వెంటనే అదుపులోకి తేవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిరవధిక దీక్ష, కరువైన ప్రభుత్వ స్పందన. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 2017 నూతన సంవత్సరం క్యాలెండర్ను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆవిష్కరించారు. స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత 12 సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాలకు పేద కళాకారులకు అండగా ఉంటూ అసోసియేషన్ను దిగ్విజయంగా నడిపిస్తున్న కల్చరల్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెరిగేలా సందేశాత్మక చిత్రాలు నిర్మించిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. తన చిన్నతనంలో అమెరికాలో తెలుగు సినిమాలు చూసేవారమని, ఇతర భాషల సినిమాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ సినిమాలలో సోషల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుందని, తమ మామ అయిన సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ అభిమాని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెన్ చేసుకొని ఎన్టీఆర్ సినిమాలు, కృష్ణ సినిమాలు ఇవన్నీ మాకు చూపించేవాళ్ళు. అంటే ఆ ఏజ్లో మాకు తెలుగు కూడా అంత బాగరాదు, ఇప్పుడు కూడా అంత కొంచెం పర్వాలేదు, కానీ పెద్దలు అందరూ సినిమాలు చూస్తామంటే పిల్లలందరూ బయట ఆడుకుంటా ఉన్నాము. అట్లాగే ఇండియాకి వచ్చినప్పుడు సమ్మర్ వెకేషన్ అప్పుడు అంతా చిత్తూరులో దిగమోగం అంతా తిరిగేటప్పుడు సినిమాలే కాలు చేయటం కాబట్టి ఎక్కువగా సినిమాలు ఇండియాలో చూస్తా ఉన్నాం. ఇప్పుడు సినిమా అంటే ఇట్స్ అన్ ఆర్ట్, అండ్ ఆర్ట్ అనేది బ్యూటీ, టాలెంట్, సినిమాలో స్టోరీ టెల్లింగ్, అంటే కథలు చెప్పేది. అట్లాగే మన తెలుగు సినిమా డిఫరెన్స్ చూస్తే హిందీ సినిమాకి, వెస్టర్న్ సినిమాస్కి, సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ చేంజ్ అనే థీమ్స్ ఎక్కువ కనిపిస్తాయి తెలుగు సినిమాల్లో. అది కూడా మన ఎన్టీ రామారావు గారి వల్ల ఈ సోషల్ థీమ్స్ కూడా ఎక్కువగా బయట వచ్చాయని నాకు అనిపిస్తుంది. అట్లాగే అందరూ చెప్పినట్టు ఎన్టీఆర్ మైథాలజీ సినిమాలు, దేవుళ్ళ గురించి, మన హిందూ కథల గురించి ఎక్కువ సినిమాలు చేస్తా ఉంటే అది కూడా ఒక సోషల్ అవేర్నెస్ అండ్ మోరల్ డెవలప్మెంట్ సొసైటీకి తీసుకొచ్చేదానికి ఈ సినిమాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని కూడా నాకు అనిపిస్తుంది. ఎన్నో రోల్స్ వేసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక సొసైటీకి ఒక రోల్ మోడల్గా కూడా అయినారని కూడా మీకు మనకు అందరికి తెలుసు. అట్లాగే సుబ్బారావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు సొసైటీలో ఏ రోల్ ప్లే చేయాలా, ఎట్ట చేయాలా, అది కూడా ఆయన సినిమాలు చూస్తే మనకందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మా మామగారు కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అని కూడా ఇప్పుడే రామకృష్ణ చెప్పారు. అట్లాగే కృష్ణ గారు ఒక నాకు ఒక కథ చెప్తా ఉన్నారు. అంటే పాలిటిక్స్లోకి వచ్చే ముందు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అప్పుడు ఒకసారి, బ్రదర్ మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్తే బాగుంటుందని రామారావు. మంగళగిరి మండలం నవలూరు షారూన్ ఆశ్రమంలో వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళగిరి రూరల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తోకల శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ నాయకుడు జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, చెన్నయ్య, సాయికుమార్, ప్రశాంత్, వెంకటేశ్వరరావు, ఎన్టీ వెంకటేశ్వరరావు, శ్రీను, నాగగోపి, ఎర్రబాలెం యూత్ మెంబర్స్ పాల్గొన్నారు. అదేవిధంగా రూరల్ మండలంలోని నిడమరు గ్రామంలో కూడా ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి, శేష్ రెడ్డి, కలపకొల్లు నాగరాజు, ఎడ్ల సాంబయ్య, గోపి, గాది సాగర్ రెడ్డి, కొల్లి శేషిరెడ్డి, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే నవంబర్ 8 మరిచిపోలేని రోజు అని, నోట్లు రద్దయ్యి 44 రోజులు గడిచిందని తెలిపారు. మార్పురాని నోట్ల కష్టాలతో ప్రధానిపై నమ్మకం పోతుందని తెలిపారు. చంద్రబాబు తీరుతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోందని, సర్వీస్ ట్యాక్స్ లేదంటూనే దోచుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో 2 లక్షల ఏటీఎంలు ఉంటే అందులో సగం కూడా పనిచేయడం లేదని, 50 రోజుల వరకు వేచి చూసి పరిస్థితిలో మార్పు రానట్లయితే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మీకు కనిపించట్లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కేంద్రానికి సంబంధించి కమిటీకి చైర్మన్గా ఉన్నారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులైనా కూడా అవగాహన చేసుకుని దయచేసి పేదరికానికి సంబంధించి, మధ్యతరగతి ప్రజానికానికి సంబంధించి వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళని బతకడం కోసం కనీసమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మీటింగులతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మేము మీరు చెప్పినట్లుగా 50 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి ఉండడానికి సిద్ధంగా ఉంది. 50 రోజుల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలనలో మార్పు రాకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయం చెప్పడం కోసమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ వేరైంది కానీ ఆలు వేరవ్వలేదు. తెలంగాణ విడిపోయింది కానీ తెలుగు నింతం కాదు. అధికార మార్పిడి అయింది కానీ తెలుగు నుడికారం మార్పిడి అవ్వలేదు. తెలుగు రాష్ట్రాలలో అధికారం మారింది కానీ తెలుగు ప్రజల మనసులు దూరం కాలేదు అంటూ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ భావోద్వేగ ప్రసంగం చేశారు. మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో శ్రీ భద్రావతి వర శ్రీ భావన ఋషి స్వామివార్లపై మంగళగిరికి చెందిన అల్లక తాతారావు రచించిన స్వర కల్పన చేసిన భక్తిగీతల సిడిని ఆవిష్కరించారు. సాహిత్యం అవపోసాన పట్టిన ఏ కవి పేదవాడు కాదని అన్నారు. కార్యక్రమంలో పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, కన్నా విద్యాసంస్థల అధినేత విన్నకుట వెంకటేశ్వర్లు, గంజి రవీంద్రనాథ్, పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు వైసీపీ కార్యదర్శి నజీర్ అహ్మద్ నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యేసుక్రీస్తును అనుసరించి ఆయన అడుగుజాడలో నడిచిన వ్యక్తి అని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాప్తంగా సమస్త మానవాళి ఒక పండుగ చేసుకుంటారంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే అనే చెప్పడం ఎంతమాత్రం అబద్ధం కాదు. ఎందుకంటే దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ను ఒక పండుగ ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు చేసుకోవడం ఆచారం. మేమందరం కూడా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను మా పార్టీ నాయకులు సుధీర్ గారు, అదేవిధంగా రసూల్ గారు, అదేవిధంగా పిచ్చిరెడ్డి గారు, ఝాన్సీ గారు, మిగతా నాయకులందరితో కలిసి ఈరోజు గుంటూరు నగరంలోనే పురాతనమైనటువంటి చర్చిలో ఒక ఆచారంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలను చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్దలు పాస్టర్ గారు రత్నం గారు, అదేవిధంగా చర్చ్ ట్రస్టీ గారు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రేయర్ చేసిన తర్వాత ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు కేవలం యేసుక్రీస్తు గారి జననం, ఆ రోజు భగవంతుడు ఆయన్ను ఈ ప్రపంచంలో శాంతిని నిలుపుకోవడానికి భగవంతుడు యేసుక్రీస్తు గారిని ఈ ప్రపంచంలో పంపించడం, తద్వారా మానవాళిలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలను యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దురాగతాలను, రుగ్మతలను అన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామంతో అందరిని ఇక్కడ రూపుమాపినటువంటి విషయం. ఈరోజు ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలు గురవుతున్నారు. ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఏదైతే ఆ రోజు యేసుక్రీస్తు చెప్పినటువంటి సూక్తులను పాటించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నిక్కచ్చైనటువంటి బైబిల్ చదివినటువంటి వ్యక్తిగా ఆయన యేసుక్రీస్తు ఏదైతే చెప్పినటువంటి వాగ్దానాలను ప్రజలకు అందించాలనే తపనతో ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు తోడ్బాటు అందించినాయో, యావత్తు ఎవరైతే రాజకీయాల్లో ముఖ్యంగా పాలకులు యేసుక్రీస్తు చెప్పినటువంటి సూక్తులను పాటించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క
క్రైస్తవ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 500 రూపాయల నోట్లు రద్దుపరిచి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ చర్యలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో నగరంపాలెం ఎస్బీఐ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, అలాగే నోట్ల కష్టాలతో తను చాలించిన 122 మంది మరణానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వలన దేశం అల్లకల్లోలం అవుతుందని మండిపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా మోడీతో చేయి కలిపి ప్రజల చావులలో భాగస్వామి అయ్యాడని, దేశంలో అరాచకత్వ పాలన సాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న వారిలో మాల్యాద్రి, సిపిఐ నాయకులు తదితరులున్నారు. ప్రజాస్వామ్యంగా నిరంకుశత్వంగా హిట్లర్ని తలపించే పద్ధతుల్లో చేసినటువంటి నిరంకుశ నిర్ణయం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ రోజున అతలాకుతలం అయిపోతూ ఉన్నది. దేశవ్యాపితంగా పేద మధ్యతరగతి ప్రజలు ఏటీఎంల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయి ప్రాణాలు విడుస్తూ ఉంటే, డబ్బున్నటువంటి గుత్త కోటీశ్వరులు, అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, ఇంకా డబ్బులు ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళంతా షికార్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ చర్య మాకు బాగా నచ్చిందని చెప్పినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు అంబానీ అయితే మరొకరు అదానీ. మిగతా భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మందికి ఇది పెను శాపంగా మారింది. ఇవాళ ఏటీఎముల్లో గంట కంటే 2 గంటల కంటే డబ్బులు లేని పరిస్థితి ఒకవైపున కనపడుతూ ఉంది. మరొకవైపున బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి 5,000 మించి మేము వేసుకోమనేటటువంటి పద్ధతి నిన్నటి నుంచి ప్రారంభించారు. అంటే నరేంద్ర మోడీ చనిపోయినటువంటి తుగ్లక్కు మళ్ళీ పుట్టాడని అనిపిస్తూ ఉన్నది. తుగ్లక్కును తలపించే విధానాల్ని నరేంద్ర మోడీ అమలు జరుపుతూ ఉన్నాడు. కానీ ఇవాళ భారతదేశ ప్రధానమంత్రిగా తుగ్లక్కులు కాదు కావాల్సింది, భగత్ సింగ్ లాంటి విప్లవ వీర కిశోరాలు కావాలి. అలాగే త్యాగమూర్తులైనటువంటి అనేక మంది వాళ్ళలాంటి ప్రధానమంత్రులు కావాలి. వాళ్ళు కాకుండా ఒక మతోన్మాది, ఒక నిరంకుశవాది, హిట్లర్ వారసుడు అయినటువంటి నరేంద్ర మోడీ చర్య వల్ల ఇలాంటి పద్ధతులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువలనే ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకుల వద్ద సిపిఐ నిరసన తెలియజేస్తూ ఉన్నది. ఈ నిరసన సందర్భంగా మరొక మాట చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి హైదరాబాద్లో జరిగే జాతీయ సమితి సమావేశాల్లో కూడా దీన్ని జాతీయ ఉద్యమంగా కూడా మలచబోతూ ఉన్నారు. ప్రజలు తమ పడుతున్నటువంటి ఇబ్బందులకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ లాంటి నిరంకుశవాదికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఇవాళ ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ పదవ పిఆర్సీ ప్రకారం బేసిక్ పే మరియు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారీగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ను క్రమబద్ధీకరించాలని జేఏసీ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జేఏసీ నాయకులంతా విద్యాశాఖ మంత్రిని కలిశామని, ఈ నెల 26వ తేదీన కేబినెట్ మీటింగ్లో చర్చించి తగిన న్యాయం చేస్తామని ఆయన చెప్పారని తెలియజేశారు. అప్పటికి సరైన న్యాయం జరగని ఎడల సమ్మెను తీవ్రతరం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరి కాంట్రాక్ట్ డిగ్రీ పాలిటెక్నికల్ జూనియర్ లెక్చర్గా పనిచేస్తూ మరి 18 రోజులు బిడ్డ సమ్మె చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి సీమ కుట్టిన స్పందన కూడా లేని పరిస్థితి. మరి ఉదయం మరి గంటా శ్రీనివాసరావు గారితో మా విద్యాశాఖ మాచులు గంటా శ్రీనివాసరావు కూర్చున్న మరి మా యొక్క జేసీ నాయకులు కూర్చొని చర్చించడం జరిగింది. మీకు ఓవరాల్గా చెప్పారంట, రేపు 20వ తారీఖు మీకు ఉద్యోగ భద్రత శాలరీ ఎన్హాన్స్మెంట్ ఇస్తానని చెప్పేసి అనడం జరిగింది. అయితే మా ప్రైమరీ మెంబర్స్ చెప్పిన పరిస్థితి ఏంటంటే, మేము ఏదైనా సరే జీవోతోనే బయటకు వెళ్తాం, మేము టెంట్లోకి వచ్చిన పరిస్థితి జీవోతో వెళ్ళిపోతాం, 20వ తారీఖు మాకు భేటీలో తగు న్యాయం జరిగింది లేదు, లేదంటే మాకు రిటర్న్ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పేసి ప్రైమరీ మెంబర్స్ ముక్తకంఠంతో అడుగుతాం జరుగుతుంది. మరి మేము అడుగుతున్న డిమాండ్స్ అనేవి ఇప్పుడు మేము రాసుకున్న శాసనాలు ఏమాత్రం కాదు, మా యొక్క జేఏసీ నాయకులు కానీ మా ప్రైమరీ మెంబర్స్ రాసుకున్న డిమాండ్స్ ఏం కాదు ఇవి. మరి గత 2014 ఎన్నికల మాస్టర్లు అధికార పార్టీ నుండి టీడీపీ పెట్టినటువంటి
కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధరిస్తాం, ప్రత్యేకంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ని మా ప్రభుత్వ రంగాలని చెప్పేసి క్రమబద్ధరిస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, మరి ప్రతిపక్షగా నేత చంద్రబాబు నాయుడు 2012 ఫిబ్రవరి 5వ తారీఖున రాజమండ్రిలో ఒక 10 మంది కూర్చొని డబ్బుల టెంట్లకు వెళ్ళేసి ప్రతిపక్షంగా ఉన్నాను నేను, నా అధికార పార్టీ రంగాన్ని మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పూర్తి హామీ నా సంఘీభం తెలియజేసి వెళ్ళిన సందర్భాన్ని మేము ఒకసారి ఫ్లెక్సీ ద్వారా సెక్రటరియట్లో విజయవాడ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు కూడా పూర్తి తెలిపింది. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో తెల్లవారుజామున 3 పూరిళ్లు పూర్తిగా 1 ఇల్లు పాక్షికంగా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయామని బాధితులు తెలిపారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. గాఢ నిద్రలో ఉన్న తమకు ఇరుగు పొరుగు వారు సమాచారం ఇవ్వడంతో కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు వెంకటేశ్వరరావు, హజరత్ తెలిపారు. మల్లెపు వెంకటేశ్వరరావు, చల్లా హజరత్, చల్లా వెంకట్రావు ఇళ్లు పూర్తిగా కాలిపోగా పల్లపు శంకర్ ఇల్లు స్వల్ప ప్రమాదానికి గురైంది. హజరత్ అండి, ఇక్కడ ఆత్మకూరు గ్రామం తేగు తోటలో నివసిస్తున్నామండి. నిరాళ్ళు లేని వాళ్ళము. నైట్ 3 ఇంటికి ఇల్లు కాలిపోయినాయండి. మేము అడావిడిగా అదనంగా బయటకు వచ్చేసాము. డబ్బులుగా 2 లక్షలు దాకా. ఎలా జరిగింది తెలియదండి. నిద్రలేసి చూస్తే మంటలు రేగిపోతున్నాయి. అదరా బదరా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము. ఎన్ని గంటలకి? నైట్ 3 గంటలకి. ఆత్మకూరు పంచాయతీ వెంకటేశ్వరరావు గట్టి చెప్పు. రాత్రి 2:30-3 గంటల లోపు మంటలు లేచినాయి. ఆ మంటల్లో మేము నిద్రతో ఒంటి బట్టలతో బయటకు వచ్చేసాం. ఆస్తి నష్టం 4 లక్షల దాకా జరిగింది. ఏమేమి కలిపినాయి? గోల్డ్, డబ్బు, సామాన్లు. ఎలా జరిగింది? అది ఎలా జరిగిందో తెలియదు. చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అరండల్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి రాధ మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా మహిళా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపామని అన్నారు. అలాంటి తమను మావోయిస్టులంటూ ఫోటోలతో సహా పోస్టర్లు వేయడం బాధాకరమని అన్నారు. పోస్టర్లు వెనుక ప్రభుత్వ హస్తం ఉందని, అడ్రస్ లేని పోస్టర్ ఎవరు వేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులలో సంస్థపై నమ్మకం పోవడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చైతన్య మహిళా సంఘము 22 సంవత్సరాలుగా 1995 నుంచి సంఘము పనిచేస్తున్నది. ముఖ్యంగా మహిళా సమస్యలపైన, వరకట్న హత్యలపైన, చట్టాల్లో మహిళలకు దొరకని న్యాయం పైన ప్రశ్నిస్తూ, ఎక్కడ అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా మహిళలపైన అక్కడ చైతన్య మహిళా సంఘం వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది. మహిళలకు అవగాహన కల్పిస్తూ, చైతన్యపరుస్తూ మహిళా మార్గము 1989 నుంచి పత్రిక నడుస్తుంది. అలాంటి సంఘం పైన ఈరోజు మొదటి నుంచి సంఘం పైన రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు రాజ్యం రకరకాలుగా అణిచివేస్తూనే ఉంది. అలాంటి రాజ్యము ఇప్పుడు కొత్త రూపాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కొత్తగా మా పేర్లను, ఫోటోలను మొత్తం కూడా ఒక 10 మంది కార్యకర్తలు మొత్తం కూడా చైతన్య సంఘం మొత్తం పోస్టర్లు ఫోటోలు వేసి, ఆ పైన మేము కాలేజీలకు వెళ్ళడం కానీ లేదా మేము చేస్తున్న ప్రచారం అంతా కూడా తప్పుడు ఇది అనేది ప్రచారం చేస్తూ ఉన్నది. మేము కాలేజీలకు వెళ్ళి ఏం చేస్తున్నాము అని అంటే, కాలేజీలకు వెళ్ళి ఒక వ్యాసరచన పోటీలు పెడుతున్నాము. దాంట్లో మీడియా అనేది ప్రజలపైన, యువత పైన ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతుంది, మీడియాలో ఉన్న దుష్ప్రభావాలు ఏంటివి, నెట్లు కానీ దాంట్లో అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చెడు మీకైనా ఏమైనా వస్తుందా అనేటి, అలా మీడియా పైన ఉన్న ప్రభావం ఎలాంటిది అనేది ఒక పోటీ పెట్టినాము. ఒక బహుమతులు ఇస్తూ ఉన్నాము. మంచిది చెడేది తెలుసుకోవాల్సిన వయసు ఇది. ఆ వయసులో దాన్ని కూడా వాళ్ళు జీర్ణం చేసుకోలేక కేవలము ఒక ఈ మధ్యలో కాలేజీ అంటే కాలేజీ మీట్ ఏదన్నా అక్కడ జరిగే ఎలాంటి ఫెస్టివల్లోనైనా కానీ సినిమా ఐటమ్ సాంగ్స్ లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. కానీ నిజానికి ఇలా ఒక మంచి అభ్యుదయ భావాలతోని లేదా ఇట్లాంటి దాన్ని మాత్రం మనం ప్రోత్సహిస్తే, దాన్ని మాట్లాడితే సంఘం పైన విషప్రభావాన్ని, విష ప్రచారాన్ని చేస్తూ కాలేజీల మీద గోడలపైన
పోస్టర్లు అంటించినారు, దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము, మేము చేసిన దాన్ని మీరు అలా వేయడం కాకుండా మాతో వచ్చి మాట్లాడండి. మీరు వేసిన పోస్టర్ల కింద సంఘం పేరు కానీ దాని కింద అడ్రస్ కానీ ఎలాంటిది లేకుండా మీరు వేసినారు. అలాంటిది పోలీసులని మేము భావిస్తున్నాము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అని మేము భావిస్తున్నాము. మీరు కాదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ఉన్నదాన్ని మీరు నిజానికి రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్తూ, మేము దీన్ని ఇట్లాంటి దాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలని చెప్తూ ముగిస్తున్నాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాసు మహేష్ రెడ్డి అభిమానులు స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పేద విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి అభిమాన సంఘం నాయకుడు గణేష్ మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి అభిమానులు సంజయ్ పవన్ రెడ్డి, కోటిరెడ్డి, హరిరెడ్డి, మహేష్ చౌదరి, అశోక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు వసతులు కలిగి ఉన్న తమ కళాశాలలకు నాక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బెంగళూరు వారు ఏ గ్రేడ్ను ప్రకటించారని చలపతి కళాశాల చైర్మన్ శ్రీ వైవి ఆంజనేయులు తెలిపారు. ప్రతిభగల విద్యార్థులకు ప్రతి ఏడాది 5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మంచి ఉద్యోగ అవకాశాలను పొందేందుకు విద్యార్థులకు ప్రతి ఏడాది శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, కళాశాలలో జరిగే అలాగే నిర్వహించే వివిధ కార్యక్రమాలను కళాశాల న్యూస్ లెటర్ ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2007 సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పటి వరకు 6 అవుట్గోయింగ్ బ్యాచెస్ జరిగినాయి. 6 బ్యాచెస్ అవుట్గోయింగ్ బ్యాచెస్ వెళ్ళారు. ఇందులో దాదాపుగా 1500 మందికి పైగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని లైఫ్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి. 20% విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళారు, అబ్రాడ్లో సెటిల్ అయ్యారు హైయర్ ఎడ్యుకేషన్కి. 20% స్టూడెంట్స్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. 45% స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ పొంది లైఫ్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ అన్నీ సమగ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల క్రితం నాక్ పీర్ టీమ్ కాలేజీని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్కి బెనిఫిట్ జరిగే విధానం, లైబ్రరీ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ కళాశాలకి ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ 100 మంది పైగా ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో 10% ఫ్యాకల్టీ పిహెచ్డి హోల్డర్స్ అయి ఉన్నారు. వీళ్ళు దాదాపు 50 మంది ఫ్యాకల్టీ 100కి పైగా రీసెర్చ్ పేపర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో సబ్మిట్ చేసి పబ్లికేషన్స్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన చంద్రన్న క్రిస్మస్ కానుకను నిరుపేదలకు సకాలంలో అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇస్తున్న సరుకులలో నాణ్యత లోపిస్తుందని, తక్షణమే దానిని ప్రభుత్వం సరిచేయాలని వారు కోరారు. ఈ మేరకు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించారు. అడ్వకేట్గా చేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండగకి తోఫా రిలీజ్ చేసినట్టుగానే క్రిస్మస్కి కూడా తోఫా రిలీజ్ చేస్తారని వాగ్దానం ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చుకోవాలి. ఎప్పుడో 27వ తారీఖున ఇస్తే అయిపోయిన పెళ్లికి మేళం వేసి పెట్టినట్టు ఉంటుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు. 25 తారీఖు లోపలే ఇస్తున్నారు కానీ లేట్ అవుతుంది అంటున్నారు. మరి ఆ ఇచ్చే సరుకులు కూడా నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. పచ్చిపప్పు ఇస్తా అన్నారు, అవి అంత బాగోలేదని జనం చెప్పుకుంటున్నారు. మరి బెల్లం ఇస్తుండేమో అది పాకంలాగా మెత్తగా ఉందన్నారు. కాబట్టి వీరి ప్రతి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా మనుషులే కాబట్టి మేలువైన సరుకులు, మంచి సరుకులు ఇవ్వాలని మేము ఆప్ తరఫున అభ్యర్థిస్తున్నాము. ఆ ఇచ్చేదేదో క్రిస్మస్ ముందే ఇస్తే వారికి మంచిగా ఉంటుంది, పండుగ చేసుకోవడానికి పేదలకు కూడా మంచిగా ఉంటుంది. కానీ వారు చేసిన ప్యాకేజీలు, ఆ కిట్లో ఉన్న సరుకులన్నీ ఇవ్వటం లేదు, అవి కూడా తక్కువ కొలతలు ఉంటున్నాయి. దయచేసి ఈ డిఎస్కో వారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సరైన తూకంతో సరైన సమానం పండగ ముందే రిలీజ్ చేయాలని, అన్ని సరుకులు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.